ప్రధాని వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే కేసీఆర్ సభలోనే లేరని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై అందరిని ఒప్పించేందుకు కొంత సమయం పట్టిందన్న భట్టి కావాలనే కేసీఆర్ మోదీ కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని భట్టి హెచ్చరించారు. ఆలస్యం చేసింది కాబట్టి 1200 మంది చనిపోయారని చెప్తా ఉన్నాం. ఇదే కృతజ్ఞత నీకు. అందరిని ఒప్పించే ఆలోచనతో అందరిని ఒప్పించడం కోసం అంత సమయం పట్టిందని అందరికీ తెలుసు. ఈ తెలిసిన వాస్తవాన్ని కూడా నోటికి వచ్చినట్లు హరీష్ రావు లాంటి వాళ్ళు లేకపోతే మిగతా మంత్రులు నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా వెళ్ళే నాలిక తాటి మట్టల. మనం ఏం మాట్లాడినా పర్లేదులే, మీడియా రాస్తారు చూపిస్తారు, తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే అది పొరపాటు. తెలంగాణ ప్రజలు ఇక మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ నిజంగా నీకు తెలంగాణ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బయటకు వచ్చి మోడీ మాట్లాడినటువంటి మాటల్ని ఖండిస్తూ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పి నువ్వు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అది మినిమం నీ బాధ్యత అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నువ్వు అలా బయటకు వచ్చి చెప్పకపోతే నువ్వు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలానే చూడాల్సి వస్తుంది. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ మా పార్టీని ఒక్క మాట అన్న హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ తెలంగాణ జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు చెప్తా ఉన్నాను.